like, share and subscribe our channel for more videos. Kotamreddy issue, YCP covert drama now. Nellore jilla rajakeeyalu ippudu sarvatra aasakti reputunnayi. Venkatagiri MLA Anam Ramanarayan Reddy, Nellore rural MLA Kotamreddy Sridhar Reddila vyavaharam ఆ పార్టీని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్లను గత కొంతకాలంగా ట్యాపింగ్ చేస్తున్నారని, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవాలన్న వాట్సాప్ కాల్స్, టెలిగ్రామ్ కాల్స్ ఇతర ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తే నెల్లూరు రూరల్ నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని కోటమరెడ్డి సీదర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆనం రామనారాయణ రెడ్డి సైతం టీడీపీ నుండి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఆయన పోటీ చేయకపోతే ఆయన కుమార్తె కైవల్యారెడ్డి బరిలో ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీలో ముఖ్య నేతలు ఎవరూ స్పందించలేదు. జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఆసక్తిగా పరిశీలిస్తారు. వైసీపీ అంతర్గత వ్యవహారం ఉన్నట్టుగానే దీన్ని చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి ఎంత, తన కుమారుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రపైనే నెలకొని ఉంది. లోకేష్ మొత్తం 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో పూర్తయింది. పలమనేరు నియోజకవర్గంలో సాగుతుంది. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రను వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వెలుగులోకి వస్తున్న విషయాలను డైవర్ట్ చేయడానికి వైసీపీ ఈ కోవర్ట్ రాజకీయం మొదలుపెట్టిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సు సందర్భంగానూ వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో తాను విశాఖ నుండి పరిపాలిస్తానని, ఇన్వెస్టర్లంతా విశాఖలో పెట్టుబడి పెట్టాలని కోరారు. ఆ సమయంలో సీఎం జగన్ సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు హైదరాబాద్లో విచారిస్తున్నారు. ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికే జగన్ సుప్రీంకోర్టు విచారణలో ఉన్న రాజధాని అంశంపై వ్యాఖ్యలు చేశారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు వెలువలా వస్తున్న వివిధ వర్గాల ప్రజల మద్దతు లభిస్తుండడం, మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 4 నిందితులకు సిబిఐ తాజాగా నోటీసులు జారీ చేయడం వంటి అంశాలను పక్కదారి పట్టించడానికే వైసీపీ కోవర్ డ్రామా ప్రారంభించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగానే రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయడం గమనార్హం. వైసీపీ కోవర్ డ్రామా స్టార్ట్ అయినట్టు ఉంది. రాబోయే వ్యూహం సినిమా స్క్రిప్ట్ అనుకుంటా, జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్ళంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు వైసీపీ కోవర్ డ్రామా జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అనే హ్యాష్ట్యాగ్లను గోరంట్ల జత చేయడం గమనార్హం. జగన్ కోవర్ డ్రామా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే నెల్లూరు జిల్లా వ్యవహారం అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తేల్చేశారు. జాగ్రత్తగా ఉండండి అని టీడీపీ శ్రేణులకు గోరంట్ల సూచించారు. ఈ ట్వీట్ పైన అటు టీడీపీ వాళ్ళు ఇటు వైసీపీ వాళ్ళు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.